హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్ మీ చూస్తున్నారు తెలుగు టెక్ న్యూస్. ఫ్రెండ్స్, ఫస్ట్ టెక్ న్యూస్ ఒక సాడ్ న్యూస్ అని చెప్పేసుకోవచ్చు. మన హైదరాబాద్ చెందిన దీనా అని చెప్పేసి ఒక యూట్యూబర్ వ్యూస్ ఎక్కువ రావట్లేదు అని చెప్పేసి బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్టయితే మనకు కొన్ని ఆర్టికల్ ద్వారా తెలుస్తుంది. అయితే యూట్యూబ్ అల్గారిథం గురించి మాట్లాడినట్టయితే దాంట్లో చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయ్యి మనకు వ్యూస్ వస్తూ ఉంటాయి. సో దాంట్లో మెయిన్ ఫ్యాక్టర్ వాచ్ టైం అని చెప్పేసుకోవచ్చు. దాంతోపాటే థంబ్నెయిల్ ఉంటుంది, టైటిల్ ఉంటుంది, ట్యాగ్స్ ఉంటాయి, ఇలా చాలా రకాల విషయాలు అయితే ఉంటాయి. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మనం యూట్యూబ్లో అయితే వీడియోస్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటే మెయిన్గా మన కంటెంట్ ఏదైతే ఉంటుందో అది ఇంపార్టెంట్ అని చెప్పేసుకోవచ్చు. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే కంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మొత్తానికి చెప్పాల్సుకున్నది ఏంటి అంటే యూట్యూబ్ అనేది అన్ని ప్రాపర్గా ఉంటేనే పుష్ చేస్తుంది కాబట్టి మనకు వ్యూస్ వస్తాయి. కాబట్టి మనం తొందరపడి ఏ డిసిషన్కి అయితే రావద్దు. మీలో కూడా చాలామంది కింద కామెంట్స్లో అడుగుతూ ఉంటారు మా ఛానల్కి సబ్స్క్రైబర్స్ రావాలంటే ఏం చేయాలి, వ్యూస్ రావాలంటే ఏం చేయాలని చెప్పేసి. సో వీటన్నిటి గురించి ఆలోచించే బదులు మనం చేసే కంటెంట్ ఏదైతే ఉంటుందో దాని మీద దృష్టి పెడితే ఆటోమేటిక్ వ్యూస్ సబ్స్క్రైబర్స్ వస్తాయి. సో దాని గురించి మనం పెద్దగా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. మీరు కొంచెం టైం ఇవ్వండి రోజు, లేదా మీరు ఎట్లా అయితే టైం పీరియడ్ పెట్టుకుంటారో ఆ పీరియడ్లో మంచి క్వాలిటీ కంటెంట్ అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్ వ్యూస్ సబ్స్క్రైబర్స్ వస్తారు. కాబట్టి డిసప్పాయింట్ అవ్వద్దు, ఇటువంటి పనులు అయితే చేయొద్దు. నెక్స్ట్ న్యూస్ నెట్ఫ్లిక్స్ గురించి. సో దీని సబ్స్క్రైబర్స్ మెల్లిమెల్లిగా వెళ్ళిపోతూనే ఉన్నారు. అంటే ఫ్రీ సబ్స్క్రైబర్స్ కాదు, ఆల్రెడీ పెయిడ్ సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళు కూడా దీని ప్రైస్ కారణంగా దీన్ని వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు చూసుకున్నట్టయితే 970,000 మంది అయితే ఈ మధ్యకాలంలోనే అన్సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు నెట్ఫ్లిక్స్ని వెళ్ళిపోయినట్టు అయితే తెలుస్తుంది. అయితే త్వరలోనే దీన్ని ఉద్దేశించి నెట్ఫ్లిక్స్ వాళ్ళు యాడ్స్తో కూడిన ప్లాన్స్ని అయితే తీసుకొని రాబోతున్నారు. అయితే దీనిలో మరి కొన్ని ప్రీమియం వెబ్ సిరీస్ ఏవైతే ఉంటాయో వాటిని ఫ్రీగా చూడలేము, కాకపోతే మిగతా కంటెంట్ ఫ్రీగా చూడొచ్చు అని చెప్పేసి అయితే చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఎలన్ మస్క్ ఫాదర్ గురించి. యాక్చువల్లీ ఈయన వీళ్ళ స్టెప్ డాటర్నే మ్యారేజ్ చేసుకున్న సంగతి చాలామంది తెలిసే ఉంటుంది. అయితే ఇప్పుడు ఈయన ఇంకొక పని కూడా చేస్తున్నాడు. అదేంటి అంటే తన స్పర్మ్ ఏదైతే ఉంటుందో దాన్ని డొనేట్ చేయడం స్టార్ట్ చేసినట్టయితే తెలుస్తుంది. సో మరి ఎలన్ మస్క్ అంటే ఎలన్ మస్క్కి తండ్ర అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి అమెజాన్ ప్రైమ్ డే సేల్ గురించి. 23 తారీఖు 24 తారీఖు అయితే వీటి సేల్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది. దీనిలో మనకు చాలా రకాల ప్రోడక్ట్స్ మీద అయితే డిస్కౌంట్స్ ఇవ్వబోతున్నారు. డిఫరెంట్ డిఫరెంట్ గ్యాడ్జెట్స్ మీద అయినా కానివ్వండి, మొబైల్స్ మీద అయినా కానివ్వండి. దాంతోపాటు ఐఫోన్ మొబైల్ ఏదైతే ఉంటుందో దాని కూడా చాలా తక్కువ ప్రైస్కి, అంటే 50,000 ప్రైస్ సెగ్మెంట్లోనే దీన్ని తీసుకొస్తారని చెప్పేసి అయితే తెలుస్తుంది అన్ని ఆఫర్స్ అప్లై చేసిన తర్వాత. నెక్స్ట్ వచ్చేసి డ్రోన్స్ గురించి. ఇప్పుడు మనకు ఆకాశంలో ఇష్టం ఉన్నట్టు వీటిని ఎగిరేస్తూ ఉంటారు కదా. అయితే వీళ్ళు సూపర్ హైవే అని చెప్పేసి, యూకేలో సూపర్ హైవే అని చెప్పేసి దాన్ని తీసుకొని రాబోతున్నట్టు తెలుస్తుంది. అంటే డ్రోన్స్ ఒకదాన్ని ఒకటి గుద్దుకోకుండా ఉండడానికి వీళ్ళు ఈ కాన్సెప్ట్ని తీసుకొచ్చినట్టయితే తెలుస్తుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి బైడు గురించి. మన అందరికీ తెలిసిందే చైనాకు చెందిన సెర్చ్ ఇంజిన్ ఇది, అక్కడ చాలామంది యూజ్ చేస్తుంటారు మనం యూజ్ చేయమనుకోండి. మొత్తానికి వీళ్ళు ఒక కార్ని అయితే అన్వీల్ చేసేసారు, స్టీరింగ్ లేని ఆటోనమస్ కార్ని అయితే వీళ్ళు అన్వీల్ చేయడం జరిగింది. సో దీని ప్రైస్ చూసుకున్నట్టయితే 30 లక్షల వరకు బేస్ వేరియంట్లో ఉండబోతున్నట్టు తెలుస్తుంది. మరి ఇప్పటికే టెస్లా వాళ్ళు కూడా ఇటువంటి కార్స్ని అయితే నడుపుతున్నారు. దీని గురించి మాట్లాడినట్టయితే చాలా కెమెరాస్, చాలా ల్యాడర్స్ ఉంటాయని చెప్పేసి అయితే చెప్తున్నారు. ఇప్పటికీ మరి హిస్టరీ చూసుకున్నట్టయితే ఆటోనమస్ కార్స్ అనేవి అంత ఎక్కువగా క్లిక్ అయిన సందర్భాలు అయితే లేవు. ఇవి గుద్దిన కారణంగా చాలామంది చనిపోయారని చెప్పేసి అయితే మనము అప్పుడప్పుడు వార్తలు వింటూనే ఉంటాం. మరి ఈ బైజుకు సంబంధించిన కార్ అనేది సక్సెస్ అవుద్దా లేదా చూడాలి. నెక్స్ట్ వచ్చేసి Redmi K60 గురించి. దీనికి సంబంధించిన లీక్స్ అనేవి రావడం స్టార్ట్ అయిపోయాయి. సో దీనిలో మనకు సోనీ IMX766 సెన్సార్ని యూస్ చేస్తానని చెప్పేసి Snapdragon 1 ప్రాసెసర్ తోటి ఈ మొబైల్ వస్తాయని చెప్పేసి అయితే తెలుస్తుంది. అయితే దీనిలో మనకు 2K డిస్ప్లేని యూస్ చేస్తారట. ఇప్పుడు మనకు మార్కెటింగ్ చేయడానికి అన్ని టర్మ్స్ అయిపోయాయి, ఇక అన్ని కంపెనీస్ 2K డిస్ప్లే మీద అయితే పడతాయి. నెక్స్ట్ వచ్చేసి IQ9T గురించి. 20th రోజు అయితే దీన్ని ఇండియాలో లాంచ్ చేయబోతున్నారు. మరి ప్రైస్ ఏముంటుందో చూడాలి. స్పెసిఫికేషన్స్ పరంగా అయితే ఐక్యూ వాళ్ళు మంచి మొబైల్స్ని తీసుకొస్తూ ఉంటారు, ప్రైస్ కూడా డీసెంట్గానే పెడుతూ ఉంటారు. ఇది ఏ ప్రైస్లో ఉంటుందో చూడాల్సి ఉంది. నెక్స్ట్ వచ్చి సామ్సంగ్ గురించి. సామ్సంగ్ వాళ్ళు లాస్ట్ ఇయర్ లాంచ్ చేసిన Z Fold 3, Z Flip 3 అనేది మొత్తం 10 మిలియన్ ఫోల్డబుల్ ఫోన్స్ షిప్ అయ్యాయని చెప్పేసి అయితే తెలుస్తుంది. మరి August 10th రోజు వీళ్ళ Z Fold 4, Z Flip 4 దీన్ని కూడా లాంచ్ చేయబోతున్నారు. నెక్స్ట్ సామ్సంగ్ గురించి. సామ్సంగ్ వాళ్ళు A24, A34, A54 ఇట్లా ఈ 4 సిరీస్ మొబైల్ని తీసుకొని రాబోతున్నారు చూసారా. సో దాంట్లో వీళ్ళు డెప్త్ కెమెరా, ఇన్డెప్త్ కెమెరా లేకపోతే డెప్త్ సెన్సార్ లేకుండానే వీళ్ళు ఈ మొబైల్ని తీసుకొస్తారని చెప్పేసి అయితే తెలుస్తుంది. అయినా ఈ డెప్త్ సెన్సార్ ఏదైతే ఉంటుందో అంతా యూస్ఫుల్ అని చెప్పేసి నేను అనుకోవట్లేదు. వాళ్ళ పేరుకు ఒక 2 MP అని ఇస్తారు, కాకపోతే దాన్ని మనం సాఫ్ట్వేర్ ద్వారా కూడా అచీవ్ చేయవచ్చు. దానికోసం సపరేట్గా సెన్సార్స్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ వచ్చేసి వివో గురించి. వివో వాళ్ళు మొన్న మధ్య T1X మొబైల్ని అయితే లాంచ్ చేసేసారు కదా. సో మరి దీనికి సంబంధించిన అన్బాక్సింగ్ కూడా మన ఛానల్లో ఉంది. 10,000 ప్రైస్ సెగ్మెంట్లో అయితే Snapdragon 680 ప్రాసెసర్ తోటి అయితే వీళ్ళు ఈ మొబైల్ని లాంచ్ చేయడం జరిగింది. ఎవరైనా ఈ అన్బాక్సింగ్ మిస్ అయి ఉంటే మన ఛానల్లో మీరు చూసేయచ్చు. నెక్స్ట్ వచ్చేసి Nothing Phone 1 గురించి. చాలా కాంట్రవర్సీ క్రియేట్ చేసింది. సో ఇప్పటికే దీనిలో చాలా రకాల ఇష్యూస్ వస్తున్నాయని చెప్పేసి కొంతమంది యూజర్స్ కంప్లైంట్ చేస్తున్నారు.
సో మరి పిక్సెల్ డెడ్ అవుతున్నాయని చెప్పేసి కొంతమంది అంటే గ్రీన్ టింట్ వస్తుందని ఇంకొంతమంది చెప్తున్నారు. దాంతోపాటు కెమెరాకి సంబంధించిన చాలా ఇష్యూస్ అయితే ఉన్నాయి కదా. సో మొత్తానికి ఇప్పుడు నథింగ్ వాళ్ళు దీనికి ఒక అప్డేట్ని అయితే రూల్అవుట్ చేయడం స్టార్ట్ చేశారు. మరి దీంతో ఈ బక్స్ అనేవన్నీ ఫిక్స్ అవుతాయో లేదో చూడాలి. నెక్స్ట్ వచ్చేసి మోటో రాజర్ 3 గురించి. సో వీళ్ళు అప్పుడప్పుడు చిత్ర విచిత్రమైన ఫోన్లు అయితే తీసుకొస్తూ ఉంటారు. లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చిన మొబైల్ గురించి మాట్లాడితే స్నాప్డ్రాగన్ 710 అనుకుంటా లక్ష పైగా డబ్బులు పెట్టి దీన్ని లాంచ్ చేశారు. ఎంత ఎక్కువ క్లిక్ కాలేదు ఎవరు ఉండలేదనుకోండి. అయితే ఇప్పుడు మోటో రాజర్ 3 గురించి మాట్లాడితే ఎటువంటి స్పెసిఫికేషన్స్ తోటి తీసుకొస్తారు, ఏ ప్రైజింగ్లో తీసుకొస్తారు కూడా అయితే మొత్తం దీనికి సంబంధించిన సెకండరీ స్క్రీన్కి సంబంధించిన ఫోటోస్ అయితే ఇంటర్నెట్లో కనిపిస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి 2026లో నాసా వాళ్ళు ఇంకొక కొత్త టెలిస్కోప్ని లాంచ్ చేస్తారని చెప్పేసి తెలుస్తుంది. దీని ప్రాజెక్ట్ని స్పేస్ ఎక్స్ వాళ్ళకైతే వీళ్ళు అప్పగించారు. సో మొత్తానికి డార్క్ మ్యాటర్ ఉంటుంది చూసారు, దాన్ని అధ్యయనం చేసే విధంగా ఈ టెలిస్కోప్ ఉండబోతున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోలో. మరి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.